Hello friends, welcome to Apps Info Channel. Friends, AP lo February 15th tarikh nunchi kotta rice cards anevi distribute chestam ani cheppesi government nundi oka announcement aithe raavadam jarigindi. So andulo bhaganga manaku rice card ku sambandhinchina namuna release chesaru. Aa rice card ela undi, dantlo em em details unnai, aa details anni meeku chupistanu. Ee details gurinchi cheppadaniki ee oka video ni nenu chestunanu. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 21వ తారీఖు మధ్య మనకు రైస్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. రైస్ కార్డ్స్కి సంబంధించిన నమూనా కాపీ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు రాష్ట్రం మొత్తం 1,47,00,000 మందికి అయితే కొత్త రైస్ కార్డ్స్ అయితే ఇవ్వను ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఎవరికైనా రేషన్గా అందకపోయినా రేషన్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్స్ అయితే ఇచ్చారు. 1902-1967-1800-4250082 ఈ నంబర్లకు కాల్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఫిర్యాదు చేయవచ్చు. రైస్ రాకపోయినా లేకుంటే రేషన్ అందకపోయినా మొత్తం మీద నవసగం సర్వే కండక్ట్ చేసి మనకు 1,47,00,000 మంది ఎలిజిబుల్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 1,47,00,000 ఫ్యామిలీస్కి అయితే రైస్ కార్డ్స్ అనేది ఇస్తారు. మొత్తం మీద మనకు రైస్ కార్డ్స్ ద్వారా ఏంటంటే మొత్తం మీద 55,00,000 మంది అయితే బెనిఫిట్స్ పొందనున్నారు. సో ఈ రైస్ కార్డ్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్, తెలుగు ఈ రెండిట్లో రాసి ఉన్నారు. సో ఫ్యామిలీ హెడ్ ఫోటో అయితే రైస్ కార్డు ముందు భాగంలో ప్రింట్ చేస్తున్నారు. పైన వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. సో సెంటర్లో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సింబల్ అయితే ఉంది. రైస్ కార్డ్స్ వెనక వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ముందు భాగంలో అయితే కనుక ఏ ఊరు, ఏ జిల్లా, రైస్ కార్డ్కి సంబంధించిన నంబరు, ఆ డీటెయిల్స్ అన్ని ముద్రించి ఉన్నాయి. సో కాబట్టి రైస్ కార్డ్స్కు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్, ఫైనల్ లిస్ట్ అనేది మనకు మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయినట్లే. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మీరు నవసెకండ్ సర్వే ద్వారా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో వెంటనే చెక్ చేసుకోండి, లేకుంటే వాలంటీర్స్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఈ నెల 15వ తారీఖు నుంచి అయితే మనకు కొత్త రైస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మార్చి 1వ తారీఖు నుండి అయితే గనుక మన యొక్క కొత్త రైస్ కార్డు మీదనే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే కొత్త రైస్ కార్డ్స్ ఉండవో వారికి మార్చి నుండి అయితే రేషన్ రాదు. అలాగే రైస్ కార్డ్స్ అయితే క్యాన్సిల్ అయిపోతే కనుక మీకు గవర్నమెంట్ నుండి వచ్చే వివిధ స్కీమ్స్ కూడా అప్లికేబుల్ అవ్వవు. అమ్మఒడి కానివ్వండి, లేకుంటే వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఇళ్ల పట్టాలు, అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ నుండి వచ్చే నవరత్నాల స్కీము, రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసాలు, వీటన్నిటికీ రైస్ కార్డ్స్ అనేవి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ లిస్ట్ చూసుకోండి. మనకు రైస్ కార్డ్స్ అయితే చాలా క్లియర్గా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉండి రెక్టిఫై చేయించుకోవాలన్న వాళ్లకు ఫైనల్ లిస్ట్ గవర్నమెంట్కు సెండ్ చేస్తే 2-3 రోజుల్లో ప్రింట్ చేసేసి ఫిబ్రవరి 15th నుండి 21st లోపల రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చేసి రైస్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డ్స్తోనే మనకు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్కు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇక మీదట ఏంటంటే రేషన్ కార్డ్స్కు బదులుగా రైస్ కార్డ్స్కు సంబంధించి నకల్, దానికి సంబంధించిన జెరాక్స్ అనేది దానికి అటాచ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరిగా మీ రైస్ కార్డ్స్కు సంబంధించిన డీటెయిల్స్ మీ వాలంటీర్స్ నుండి కలెక్ట్ చేసుకోండి. సో మీ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా కంపల్సరీ తెలుసుకోండి. సో ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.